హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు రోస్టెడ్ బాజ్రా మమ్రా ఎలా చేయాలో చూపిస్తాను. మనకి మరమరాలు దొరుకుతాయి కదా, అవి రైస్తో చేస్తారు. ఇవి ఏంటంటే జొన్నలతో చేస్తారు. ఇవి మనకి ఇండియన్ స్టోర్స్లో ప్యాకెట్స్ దొరుకుతాయి, చాలా పెద్ద ప్యాకెట్స్ దొరుకుతాయి. అవి మనం తెచ్చుకొని మనం దాన్ని రోస్టెడ్ ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే ఒక ప్యాన్ తీసుకోవాలి. ఆ ప్యాన్లోన ఒక 2 టీ స్పూన్స్ మన తీసుకున్న క్వాంటిటీ బట్టి నెయ్యి వేసేసుకొని చాలా చిన్న మంట మీద ఇవి రోస్ట్ చేయాలన్నమాట. పెద్ద ప్యాన్ అయితే ఇంకాస్త మనకి ఈజీగా ఉంటుంది మనం మిక్స్ చేస్తున్నప్పుడు. సో నేను కొంచెం వెడల్పు తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం మిక్స్ చేయడానికి ఈజీగానే ఉన్ను. ఏంటంటే ఇది చిన్న మంట మీద చేయాలి. చిన్న మంట మీద చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే అలా ఉంచేస్తే మనకి మాడిపోతుంది అన్నమాట. సో కొంచెం గోల్డెన్ కలర్ లాగా వచ్చినంత వరకు మనం ఫ్రై చేస్తే మనకి సరిపోతుంది. ఇవి మంచిగా రోస్ట్ అయిపోయితే మనం ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం ఇంకో వేరే ప్యాన్లోకి మనం ఇవి తీసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ప్యాన్ తీసుకొని లేదంటే వేరే ప్యాన్లో తీసుకొని ఇట్లా 2 టీ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని ఆ తర్వాత అందులో పసుపు ఉప్పు కారం వేసుకొని చాలా చిన్న మంట మీద మనం ఇది ఫ్రై చేయాలి. ఎందుకు అని అంటే కొంచెం హీట్ ఎక్కువ ఉంది అని అంటే ఈ మసాలా అనేది మాడిపోయి అస్సలు టేస్ట్ బాగోదు. ఇది మనం నెయ్యినే వేసుకోవచ్చు, నూనెనే వేసుకోవచ్చు. మీకు ఏ ఆయిల్ నచ్చితే మీరు అది యూస్ చేసుకొని చేయొచ్చు. ఆ తర్వాత మనం చిన్న తరుగు కరివేపాకు కూడా వేసుకొని అది కూడా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం కొంచెంగా ఈ మమ్రాస్ వేసుకొని అలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ అలా కొంచెం కొంచెంగా వేస్తుంటే మనకి మసాలా అంతా బాగా అన్నిటికీ పడుతుంది అన్నమాట. ఇది కూడా అంతా లో హీట్లోనే చేయాలి. చేసిన తర్వాత చూసారు కదా, ఇక్కడ మనకి మొత్తం రోస్ట్ అయిపోయింది, బాగా రోస్ట్ అయిపోయింది. ఇంక ఇది మనం స్నాక్ లాగా తీసుకోవచ్చు, సేమ్ లైక్ పాప్కార్న్ అని. సో చల్లారిన తర్వాత మనం ఇట్లాగ జార్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.